సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులను ఖండిస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి పైన ఈ కేంద్ర ప్రభుత్వం కుట్రను భగ్నం చేయాలని చెప్పేసి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఉస్మానాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఈ రోజు నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. నరేంద్ర మోదీ 9 రాష్ట్రాల్లో ఈడీలను పెట్టేసి ఈ ప్రతి ఒక్క రాష్ట్రాల్లో మంత్రులపైన వారి గవర్నమెంట్ పైన కుట్రలు చేసి అక్కడ ప్రభుత్వాలను పడగొట్టి అదే విధంగా ఈ రోజు హైదరాబాద్ మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా చిచ్చులు పెట్టి ఈడి దాడులను నడిపి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను ఈ రోజు వెంటనే తరిమికొట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రజలను ఈ రోజు పిలుపునిస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రేపటి నుంచి ప్రతి మండల కేంద్రంలో కేంద్ర బొమ్మను బీజేపీ కుట్రలు నరేంద్ర మోదీ గారి బొమ్మను దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని చెప్పేసి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిస్తా ఉన్నాము. అదే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలచే ప్రభుత్వం ఏర్పాటైంది తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నారో మా కేసీఆర్ గారు అదే విధంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆహనిశలు కృషి చేస్తూ ఉంటే నీకు చేతగారి తనంతో ఈ రోజు తెలంగాణ ఈ రోజు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ప్రభుత్వం గత ఎన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి బాటలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఓర్చుకోలేని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈడీల పేర్లతో సిబిఐ పేర్లతో ఐటీల పేర్లతో మంత్రుల ఇంటి దగ్గర ఎమ్మెల్యేల ఎంపీల దగ్గర ఈడీలు దాడులు చేస్తున్నారు. ఇది వారికే ఇదవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వము వాస్తవంగా ఎమ్మెల్సీ కవితక్క మీద చేయడం ఇదని తెలంగాణ ప్రజలకు అందరు చూస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పడానికి ముందే రానున్న ఎలక్షన్లో తెలంగాణ గవర్నమెంట్ మరోసారి మూడోసారి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఈ తెలంగాణలో ఫామ్ అవుతుంది. బీజేపీ ప్రభుత్వాన్ని రేపు భవిష్యత్తులో ఓట్లు వేయకుండా అడ్డుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.